why this is gone beyond your design? ఆల్మోస్ట్ అది దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ పైన డిజైన్ వాల్యూ ఏమో 100% ఉంటుంది సార్, ఆ కన్సంప్షన్ ఏమో 70% వెళ్ళితే అంత కన్సంప్షన్ అంటే 4,000 క్యాలరీస్ పర్ కేజీ కోల్కి మనం డిజైన్ చేస్తాం. బయలుదేరి 4,000 క్వాలిటీలో వాట్ యువర్ బెంచ్ మార్క్ లైక్ గేట్ ప్లస్ డ్యూ ప్లస్ అంటే గేట్ సార్ గేట్స్ ఉన్నాయి సార్. ఓకే, సో మన G10 డిజైన్ సార్ G10 సార్ so you are not getting G9. It's not available in the market. Singareni, what are you asking? Initially, at the time of design, sir, Singareni, yeah, has a gift. Singareni agreed to supply this G9 quality of the port, sir. Now, they are not able to supply that G9 because it is not available in the mine. So, they are now supplying G13, G14 also sometimes, sir. So that is the reason we are buying more coal to get the full load, sir. So I hope that somebody is available here, they are doing. Right, so they are not doing, sir. So you have to immediately introduce that system back. Yes, sir. So that the sampling can happen, sir. There is a penalty clause, sir. It works on Singareni quality side, sir. So they will come to sample. If G, then G plays. Now, some of the checklist permissions are also taken. భద్రాద్రం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా అక్కడ అమాయకులైనటువంటి అనేకమంది గిరిజనులు నివాసం ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రభుత్వమైనటువంటి పర్యావరణ ప్రాంతంలో మనం ఈ ప్రాజెక్ట్ పెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్యావరణాన్ని కాపాడుతుంటే పవర్ జనరేషన్ చేసుకోవడానికి ఉన్న మార్గాలు పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు పొల్యూషన్ పెద్ద సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేయడం కోసం తీసుకోవాలి చర్యలను తీసుకోవాలి. సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆందోళన చెందేది సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సినటువంటి పవర్ జనరేషన్ ప్లాంట్స్లో కాలం మార్పుల్లో వచ్చినటువంటి దానికి అనుగుణంగా మీరు ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకుని వచ్చి సూపర్ క్రిటికల్ వాడకుండా అవుట్డేటెడ్ టెక్నాలజీని వాడటం వల్ల రా మెటీరియల్ మీద కన్జంప్షన్ మీద భారపడటం, దాంతోపాటు పర్యావరణం మీద కూడా బాగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా దీన్ని అప్డేట్ చేసుకొని చెప్పారు. భారతదేశంలో కూడా అలాంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 2017 కల్లా ఆత ఏమైనా ఉంటే ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ టర్బైన్స్ సంబంధించి ఏమైనా ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవాలని చెప్పి 2017 కల్లా టోటల్ మార్చుకోవాలని ప్రణాళిక కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కొత్త పెట్టే దాంట్లో కూడా మరి సబ్క్రిప్షన్ టెక్నాలజీ తీసుకొని రావటం అనేది ఆ రోజుల్లో చాలామంది ఆందోళన వ్యక్తపరిచారు. అయినప్పటికి కూడా ఇక్కడ దీంతో పాటు కొత్త కూడా థర్మల్ పవర్ స్టేషన్ పెట్టేటప్పుడు అక్కడ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టుకుంటుంది, ఇక్కడ మాత్రం తీసుకొని వచ్చి సబ్క్రిటికల్ టెక్నాలజీ వాడటం అనేది
కొంత అభ్యర్థకరమైనటువంటి పరిస్థితి ఉన్నారని స్టార్ట్ చేశారు. సో ఈ పరిస్థితిలో హౌ టు గో అబౌట్ అనే దాని మీద స్థానికంగా వ్యవస్థాపకులు బాగా అధ్యయనం చేసి ఆ పొల్యూషన్ని సాధ్యత కంట్రోల్ చేసుకుని ఇప్పుడున్నటువంటి జనాభా ఇక్కడున్న పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమానికి ఈ ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోవాల్సిందని చేస్తాను. దానికి సంబంధించి ఏమన్నా అడిషనల్గా పర్మిషన్స్ కావాలన్నా అవన్నీ ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా అందరి బాధ్యత సామాజిక బాధ్యత. ఇక్కడ ఉన్నటువంటి అమాయకులైన గిరిజనులు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, నది, ఇవన్నీ కూడా అంది వచ్చినటువంటి అద్భుతమైన సహజ వనరులు. మనం ఈ వనరుల్ని మనం సృష్టించలేము, కానీ ఉన్న వనరులను మాత్రం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై. కాపాడుకోవటమే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత కూడా మనందరికీ. సో ఇవన్నీ సున్నితమైనటువంటి అంశాలు. మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారు, ఇన్ఫెక్ట్ సెక్రటరీగా కూడా ఉన్నారు. జాగ్రత్తగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులన్నింటినీ కూడా మీరు అధ్యయనం చేస్తూ ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా అప్డేట్ అవుతూ రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి వ్యవస్థల్ని, సంస్థలను మాత్రమే మనం నిర్మించుకుంటూ ముందుకు పోవాలి. ఆ భవిష్యత్ తరాలకు ఇబ్బంది పెట్టి మన 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 రోజు వెళ్ళిపోతే చాలు, ఈ రోజు కాలం వెళ్ళిపోతే చాలు అన్నటువంటి ఆలోచనలు కాకుండా తేడాలు ఉన్నప్పటికీ ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి పవర్ జనరేట్ చేస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ పనులన్నిటిని కూడా నేను అభినందిస్తూ ముందు ముందు భవిష్యత్తులో ఇంకా క్వాలిటేటివ్గా పవర్ ప్రొడక్షన్ ఈ సిబ్బందిని సమాయత్తం చేస్తాం, మళ్ళీ చూసుకొని పోవాలని చెప్పి నేను మీ అందరికీ కొన్ని సూచనలు చేస్తాను. థర్డ్ పార్టీ క్వాలిటీ ఈ రా మెటీరియల్ సంబంధించి ఏజెన్సీని అపాయింట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా మీరు వెంటనే సంబంధించిన అధికారులకి మీ ఫైల్ మూవ్ చేసుకొని అప్పుడు తీసుకోవాల్సింది కోరుతాం. దాంతో పాటు ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ముందుకు పోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఈ రోజు ఆ రోజు చూసుకునే వాళ్ళు నా దృష్టిలో పాలకులే కాదు, భవిష్యత్తును ఊహించుతూ కొన్ని దశాబ్దాలు సరిపోయేటువంటి ప్రణాళికను తయారు చేసుకుంటూ దానికి అనుగుణంగా ముందుకి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు పోయేవాళ్ళే నాయకులు, వాళ్ళే లీడర్షిప్ ఇవ్వాలి. సో అటువంటి రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరి స్థాయిలో వాళ్ళే లేరు. సో ఎవరి స్థాయిలో వాళ్ళు అటువంటి ఆలోచన చేస్తూ ముందు తరాలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు చేయవలసింది. అందరికీ తమ సూచనలు చేస్తూ ముందుకు పోతారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే సరే మొట్టమొదటిసారి భద్రాద్రి ఈ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చూడటానికి వచ్చిన సందర్భంలో మీరు అందరూ కూడా కొంత సమయం ఇచ్చించి ఈ ప్రాజెక్టు సంబంధించిన సమాచారం అంతా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు మన శక్తివంతమైనటువంటి మానవులు. దేర్ ఎనర్జీ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ ఇచ్చే వాళ్ళందరూ కూడా మ్యూచువల్ రెస్పెక్ట్, ప్రతి మనిషిని మనం గౌరవిస్తూ ఇంకా అవుట్పుట్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సింది. అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.